హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కానీ క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మాట్లాడిన మాటలకి ఏంజల్ అయితే తను రిషిని ప్రేమిస్తున్నాను అని అనుకుంటుంది కదా నిన్ను మంచిగా చూసుకునేవాడు ఎప్పుడు నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు కావాలి అని చెప్పేసరికి ఇంకా రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏంజల్ అదే విషయాన్ని విశ్వనాథంతో కూడా ఇంకా షేర్ చేసుకుందామని విశ్వనాథన్ రూమ్కి వస్తుంది ఏంజల్ అమ్మా ఏంజల్ నీ పెళ్లి విషయం గురించి ఆలోచించావా అని అడుగుతారు విశ్వనాథన్ ఆలోచించాను విశ్వం అని అంటుంది ఇంకా విశ్వనాథన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరమ్మా ఎవరు నీ మనసులో ఉన్నది ఎవరు అని అడుగుతారు ఇంకా ఏంజల్ సిగ్గుపడుతూ ఉంటుంది చెప్పమ్మా ఏంజల్ చెప్పు ఎవరైనా నేను ఖచ్చితంగా మాట్లాడి మీ పెళ్ళి జరిపిస్తాను చెప్పమ్మా అని అంటారు విశ్వనాథం ఎవరో కాదు నీకు బాగా తెలిసిన వాళ్ళే అని అంటుంది ఏంజల్ నాకు తెలిసిన వాళ్ళ ఎవరున్నారమ్మా అని అడుగుతారు విశ్వం ఇంకెవరు విశ్వం మన రిషి అని అంటుంది ఏంజల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు విశ్వనాథం అమ్మ ఏంజల్ అని అంటారు అవును తాతయ్య నేను రిషిని ప్రేమిస్తున్నాననే విషయం నాకు నిన్నే అర్థమైంది ఎందుకంటే రిషి లాంటి వారు ఉండడం చాలా రేర్ రిషి అటువైపు మంచివాడు ఇటువైపు రిషికి అహంకారం ఉండదు ఒక్క చెడలవాటు కూడా లేదు ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటాడు జీవితాంతం నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకు రిషిని చూస్తుంటే కలుగుతుంది విశ్వం అని అంటుంది ఏంజల్ ఇంకా ఏంజల్ మాటలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను రిషితో మాట్లాడతాను మీ పెళ్లి నేను జరిపిస్తాను రిషి మనకి తోడుగా ఉంటాడంటే అంతకు మించి నాకు ఏం కావాలి రిషికి మంచి తెలివితేటలు ఉన్నాయి ఖచ్చితంగా మన బ కాలేజ్ భవిష్యత్తును కూడా రిషి నిలబెడతాడనే ఆలోచన నాకుంది ఇకపై నేను ఎండి పదవి నుంచి తప్పుకొని కూడా రిషిని ఆ పదవిలో కూర్చోపెడతాను రిషి రిషి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విశ్వనాథం నేను వెంటనే ఇప్పుడు రిషిని పిలిపిస్తాను రిషి అని పిలుస్తూ ఉంటారు విశ్వం ఆగు అని అంటుంది ఏంజల్ ఏంటమ్మా ఏమైంది అని అడుగుతారు విశ్వనాథం చూడు విశ్వం ఈ విషయాన్ని నేను మాత్రమే రిషితో చెప్పాలి నువ్వు ఈ విషయాన్ని రిషితో చెప్పొద్దు అని అంటుంది ఏంజల్ ఎందుకమ్మా అని అడుగుతారు చూడు తాతయ్య మనకి కొన్ని విషయాలు తెలీదు ఎందుకంటే ఒకవేళ రిషికి ఎలాంటి గతం ఉంది వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇలాంటి విషయాలేమీ తెలీదు రిషికి ఇప్పుడు పెళ్ళి ఇష్టమా లేదా అని అడిగితే ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్పే అవకాశాలే చాలా ఉన్నాయి అందుకే కొంచెం టైం తీసుకొని రిషికి నేను దగ్గర అప్పుడు రిషికి నేను ప్రేమిస్తున్నాననే భావనని కలిగించి అప్పుడు నేను రిషితో మాట్లాడతాను అని అంటుంది ఏంజల్ సరేమ్మా ఏంజల్ నీ ఇష్టం కానీ నువ్వు పెళ్లి చేసుకుంటాను అది నాకు చాలు అని అంటారు విశ్వనాథం అప్పుడే కరెక్ట్గా రిషి రూమ్కి వస్తారు సార్ నన్ను పిలిచారా అని అడుగుతాడు రిషి కూర్చో రిషి అని అంటారు చెప్పండి సార్ అని అంటాడు రిషి ఏం లేదు రిషి నీతో కొంచెం మాట్లాడాలనిపించింది కానీ ఇప్పుడు ఏమీ గుర్తురావటం లేదు నీతో నేను తర్వాత మాట్లాడతాను రిషి అని అంటారు విశ్వనాథం ఇంకా విశ్వనాథం కళల్లో ఎప్పుడు కనిపించినంత ప్రేమ కనిపిస్తుంది అనమాట రిషికి సర్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట రిషి సరే సార్ ఏంజల్ నేను కాలేజ్కి బయలుదేరుతున్నాను అని అంటారు రిషి రిషి నేను కూడా వస్తాను అని అంటుంది ఏంజల్ నువ్వా నువ్వు వస్తే మరి సార్ని ఎవరు చూసుకుంటారు అని అడుగుతారు చూడు రిషి నేను ఇప్పుడు బాగున్నాను ఐఎమ్ ఆల్ రైట్ కొంచెం నీరసంగా ఉందంతే కానీ నా పనులు నేను చేసుకోగలను అన్నీ ఏంజల్ సమకూర్చే వస్తుంది తను కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా అందుకే తన్ని నువ్వే కాలేజీకి తీసుకువెళ్ళాలి అని అంటారు విశ్వనాథం ఓకే సార్ ఏంజల్ నేను కారులో ఉంటాను త్వరగా రా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట రిషి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా ఇటువైపు జగతి మేడం మహేంద్ర వాళ్ళ క్యాబిన్కి వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర మన రిషి మనకి దూరంగా ఉన్నాడు కానీ తను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు ఇదే కదా కొడుకంటే అని అంటుంది జగతి మేడం అవును జగతి ఎప్పటికైనా రిషి రిషీంద్ర భూషణ్ మాత్రమే ఎందుకంటే తన తెలివితేటతో తన సొంత ఆలోచనతో వేరే కాలేజ్ నుంచి కూడా మన కాలేజ్కి ఉపకారం చేస్తున్నాడు రిషి ఇలాంటి కొడుకులు ఎంతమంది ఉంటారు నిజంగా రిషిని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది కానీ ఒక్క వెళ్తీ మాత్రం ఇంకా ఇంకా ఉంది రిషి ఎప్పుడు ఇక్కడికి వస్తాడా ఎప్పుడు మన డిబిఎస్టి కాలేజ్ ఎండీగా మళ్ళీ తిరిగి అపాయింట్ అనే విషయంలోనే నాకు చాలా అంటే చాలా దిగులుగా ఉంది జగతి అని అంటారు మహేంద్ర అప్పుడు జగతి మేడం ఉంటుంది చూడు మహేంద్ర రిషి తిరిగి కాలేజ్కి రావాలంటే దానికి మన దగ్గర రెండు దారులు ఉన్నాయి ఒకటి ఆ రోజు మేము చెక్ విషయంలో ఆడింది అబద్ధమని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయాలి రెండు శైలేంద్ర ఇదంతా చేపించాడని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయాలి మనకి రెండిట్లో ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది శైలేంద్రని పట్టుకోవాలి శైలేంద్రని సాక్ష్యాధారాలతో పట్టుకుంటే ఖచ్చితంగా శైలేంద్రని ఇదంతా చేపించాడని మనం రిషికి నిజం చెప్పచ్చు అప్పుడు మాత్రమే నమ్ముతాడు అని అంటుంది జైతి మేడం కరెక్టే జైతి కానీ ఎలా ఎలా వాడిని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి ఒక్క ఆధారం కూడా వాడు దొరకటం లేదు అని చెప్పి అంటారనమాట మహేంద్ర మహేంద్ర ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది మనం ఏదో ఒక విధంగా ట్రై చేస్తే మనకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఇంకా సాక్ష్యాధారాలతో పట్టుకుంటే మాత్రమే రిషి నమ్ముతాడని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ అనమాట అన్నీ ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే జగతి మేడంకి ఒక ఐడియా వస్తుంది మహేంద్ర మన కాలేజ్ పడిపోతుందని మన డీబీఎస్టీ కాలేజ్కి బ్యాడ్ నేమ్ ఉందని ఏ పేపర్లో వేశారు అని చెప్పి అడుగుతుంది ఇంకా జగతి మేడం అప్పుడు మహేంద్ర ఈ పేపర్లో అని చెప్పి ఆ పేపర్ని చూపిస్తారు ఎస్ మహేంద్ర మనం ఎప్పుడైనా న్యూస్ని చూస్తాం కానీ అది వేసే పేపర్ని మనం పెద్దగా పట్టించుకోం కానీ ఇవాళ పట్టించుకుంటున్నాం ఖచ్చితంగా ఈ పేపర్లోనే న్యూస్ వచ్చిందంటే ఈ శైలేంద్ర కొనేసిన జర్నలిస్ట్ అనేవాడు ఈ న్యూస్ పేపర్లోనే పనిచేస్తూ ఉండాలి అప్పుడు మనం ట్రేస్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది అని అంటుంది ఇంకా జగతి మేడం మహేంద్రతో అవును జగతి నువ్వు చెప్పింది నిజమే ఖచ్చితంగా వీటినే సాక్ష్యాధారాలుగా వాడుకొని ఆ శైలేంద్రని జైల్లో పెట్టించాలి అని అంటారు మహేంద్ర మహేంద్ర వద్దు అలాంటి పని చేయొద్దు ఎందుకంటే మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది ఎంతైనా శైలేంద్ర కూడా దేవేంద్ర భూషణ్ గారి మనవడు మన అక్క మన అన్నయ్య కొడుకు అలాంటప్పుడు తనని జైల్లో పెట్టించడం మంచిది కాదు తన్ని బయట ఉన్నప్పుడే తగిన బుద్ధి చెప్పించాలి అని చెప్పి ఇంక అనుకుంటూ ఉంటుంది జగతి మేడం ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి ఏంజల్ ఇద్దరు ఇంకా కాలేజ్కి రీచ్ అవుతారు అప్పుడే వసుదార నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా కార్ దిగుతున్న రిషిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ శరం దగ్గరికి రాబోతూ ఉంటుంది ఇంకా పక్కనే దిగిన ఏంజల్ని చూస్తుంది అనమాట వసదారా హాయ్ ఏంజల్ అని అంటుంది ఏంజల్ మాత్రం ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఏంజల్ అని పిలుస్తుంది ఆ వసు గుడ్ మార్నింగ్ అని అంటుంది ఇంకా ఏంజల్ ఏంజెల్ ఏదో పరధ్యానంలో ఉన్నావు అని అడుగుతుంది వసుదారా అప్పుడే ఇంకా రిషి అంటాడు ఇవాళే కాదు నిన్నటి నుండి తను ఏదో ధ్యాసలోనే ఉంటుంది అని చెప్తారు రిషి అయినా నువ్వు కాలేజ్కి రావడం ఏంటి అని అంటుంది వసుదారా ఏం లేదు వస్సు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అందుకే కాలేజ్కి వస్తున్నాను రిషితో కలిసి వస్తున్నాను అయినా వసు నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఏంజల్ ఏంటది అని అడుగుతుంది రిషి ఇంకా నువ్వు బయలుదేరుతావా అని అడుగుతుంది అని చెప్పి ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడనమాట రిషి ఇంకా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా వస్తారా ఏంజల్ని అడిగే ఉంటుంది అప్పుడు ఏంజల్ మనసులో ఎవరున్నారో తెలుసుకోవచ్చు తనకి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే విశ్వనాథన్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇంకా హ్యాపీగా తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట రిషి ఇంకా రిషి దగ్గరికి పాండియన్ బ్యాచ్ అయితే వస్తారు గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు చెప్పినట్లే మేము విష్ కాలేజ్ నుంచి డీబీఎస్టీ కాలేజ్కి వెళ్ళాం వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ డేటా అనేది ఇచ్చాం వాళ్ళు థ్యాంక్ యూ చెప్పారు సార్ అని చెప్పి అంటారు ఓకే గుడ్ నా పేరు చెప్పారా ఇంతకీ అని చెప్పి అడుగుతాడు రిషి అంటే సార్ అని అంటారు చెప్పారా అని అడుగుతారు సార్ నేను చెప్పలేదు సార్ అదే ఎండి మేడం ఉన్నారు కదా వారే మీరే చేశారని గెస్ట్ చేశారు సార్ మీకు థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పారు అని అంటాడనమాట ఇంకా పాండ్యన్ ఆ మాటలకి సైలెంట్ అయిపోతాడు రిషి సార్ వాళ్ళు చాలా మంచివారులా ఉన్నారు మనం చెప్పగానే వెంటనే ఓకే చేశారు నిజంగా డీబీఎస్టీ కాలేజ్ చాలా మంచి కాలేజ్ కదా సార్ అని అంటారు పాండ్యన్ ఇంకా వాళ్ళ వైపు చూస్తూ పాపం తన పాత స్టూడెంట్స్ని గుర్తు చేసుకుంటాడనమాట రిషి ఓకే ఓకే క్లాస్కి టైం అవుతుంది క్లాస్ అయిపోయాక మీకు కొంచెం వర్క్ని అలాట్ చేస్తాను వాటిని మీరు కంప్లీట్ చేయాలి అని అంటాడు రిషి తప్పకుండా సార్ అని చెప్పి ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోతారు పాండ్యన్ బ్యాచ్ ఇది ఇలా ఉండగా ఇటువైపు ఏంజల్ వజ్దార ఇద్దరు ఇంకొక ప్లేస్లో ఒక గ్రౌండ్లో కూర్చుంటారనమాట ఏంజల్ నన్ను తీసుకొచ్చి పావుగంటైంది కానీ నువ్వు నాకు ఏ విషయం చెప్పటం లేదు ఏంటి ఏంజల్ ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతుంది వసుదారా ఏం లేదు వసు అదే నా పెళ్ళి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటి పెళ్ళా అంటే నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది వసుదారా ఇంకా సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట ఏంజల్ నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా ఉన్నారు నువ్వు ఇంతలా సిగ్గుపడుతున్నావంటే ఉండే ఉంటారు ఎవరు ఎవరు చెప్పు అని అంటుంది వసుదారా వసు నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు రిషినే అని చెప్పి అంటుంది ఏంజల్ ఒక్కసారిగా స్టన్ అయిపోతుందనమాట వసుదారా ఏంటి అని అంటుంది అవును నేను రిషినే ప్రేమిస్తున్నాను నాకు నిన్నటి వరకు ఆలోచన రాలేదు కానీ నువ్వే అన్నావు కదా మన పక్కనే ఉండొచ్చు కానీ మనం తెలుసుకోలేమని నిజమే రిషి ఎప్పటి నా పక్కనే ఉంటున్నాడు కానీ నేను ఇది ప్రేమ అని తెలుసుకోలేకపోయాను రిషి నేను ఎప్పుడు నా ఫ్రెండ్గానే చూశాను కానీ నువ్వు నాకు చెప్పిన తర్వాత నుండి రిషి నా అయిపోయాడు రిషిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని అంటుంది ఇంకా ఏంజల్ ఆ మాటలకి వజుదారా అయితే వెంటనే పైకి లేస్తుంది లేదు మేడం కుదరదు అని అంటుంది వజ్దారా మేడమా ఆయన కుదరదేంటి ఏ తప్పేముంది అని అడుగుతుంది ఏంజల్ అది కాదు అని అంటుంది వసారా ప్లీజ్ వసు నాకేమి చెప్పొద్దు నేను చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే తాతయ్య నా గురించి బాధపడిన రోజు అంటూ లేడు అలాంటిది నేను తాతయ్యకి ఒక మంచి పెళ్ళికొడుకుని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అదేదో ఇటువైపు సా ఇతనే అవ్వచ్చు కదా రిషినే అవ్వచ్చు కదా ఎందుకంటే రిషిలో అన్నీ ఉన్నాయి అనుకో ఉంది అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నువ్వు చెప్పాకే నాకు అర్థమైంది రిషిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని అని అంటుంది ఏంజల్ ఇంకా మనసులో బాధపడుతూ ఉంటుంది అనమాట వసుదారా చా నేను ఏమనుకున్నాను ఇక్కడ ఏమవుతుంది అయినా సరే ఇలా జరిగిందేంటి నా వల్ల ఇలా జరిగిందని అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వసుదారా ఇంకా వసుదారా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వసు వసు ఆగు ఏమైంది అని అడుగుతుంది ఏంజల్ ఏం లేదు ఏంజల్ నాకు కొంచెం మూడు బాగాలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది వసుదారా ఇంకా వసుధార అయితే మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది ఈ విషయాన్ని రిషి సర్తో ఎలా చెప్పాలి రిషి సర్తో చెప్తే అసలు ముందు రిషి సార్ ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట వసుధార ఏంజల్ రిషి గురించి ఇది ఇలా ఉండగా ఇటువైపు అప్పుడే మహేంద్ర పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాడు ఇంకా కాల్ చేసి తనకు తెలిసిన వాళ్ళతో ఇంకా ఆ పేపర్ రిపోర్టర్స్ జర్నలిస్ట్ అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాడనమాట ఆ రోజు ఆ ఆర్టికల్ వేసింది ఒక రిపోర్టర్ అని చెప్పి తెలుస్తుంది ఇంకా వెంటనే జగతి మేడంతో ఇదిగో ఈ రిపోర్టరే ఈ రిపోర్టరే మనపై ఇంత తప్పుడుగా రాశాడు వీడి నంబర్ కూడా మన దగ్గర ఉంది వీడిని పిలిపించి మాట్లాడితే ఖచ్చితంగా వీడు ఒక ఆధారం ఉన్నట్టే మనం ఇంకా శైలేంద్రని నిజస్వరూపం బయటికి తెలియపించవచ్చు చెప్పి ఇంకా అంటారనమాట మహేంద్ర ఎస్ కరెక్ట్ మహేంద్ర ఖచ్చితంగా ఈ శైలేంద్ర గుట్టు రట్ అవ్వాలంటే ఇతన్ని కాల్ చేయాలి అని చెప్పి ఇంకా అలా డిసైడ్ అవుతారనమాట ఇటువైపు జగతి మేడం మహేంద్ర అప్పుడే ఇంక శైలేంద్ర వాళ్ళ రూమ్ బయట ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రే ఈ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మనం డౌన్ఫాల్ చేసినా ఏమో సపోర్ట్ స్టూడెంట్స్ అంట అడ్మిషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఉంటాడనమాట ఈ శైలేంద్ర అప్పుడే శైలేంద్ర దగ్గరికి జగతి మేడం మహేంద్ర వస్తారు ఏంటి శైలేంద్ర బుర్ర తిరిగిపోతుందా మైండ్ వేడెక్కిపోతుందా రిషి ఇచ్చిన దెబ్బని తట్టుకోలేకపోతున్నావు కదా అని అంటుంది జగతి మేడం చూడుపిన్ని నేను పగపట్టిన పాము లాంటి వాణ్ణి ఎంత దూరమైనా వచ్చి నాకు ఎవరైనా ఎదురు తిరగాలనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా కాటేస్తాను అని అంటారు శైలేంద్ర నువ్వు పామువో కుక్కవో నక్కవో అదంతా మాకు అవసరం లేదు శైలేంద్ర కానీ నువ్వు అనుకోని దెబ్బ ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తుంది నీకు నువ్వు ఏదైతే పేపర్లో వేపించావో దానికి సాక్ష్యం నా దగ్గర రెడీగా ఉంది అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఈ సాక్ష్యాధారాలను తీసుకొని ఇప్పుడు మేము బావగారి దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా వెళ్ళి నీ నిజస్వరూపాన్ని మేము బావగారి ముందు బయట పెడతామని చెప్పి అంటారన్నమాట జగతి మేడం మహేంద్ర చూడండి పిన్ని కేవలం ఐదు వందల మంది స్టూడెంట్స్ వచ్చినందుకే మీరు చాలా ఎగిరెగిరి పడుతున్నారు ఈ సాక్ష్యాధారాలు కలెక్ట్ చేశారని డాడీకి చూపిస్తానంటున్నారు కానీ డాడీని మీరు తీసుకువెళ్ళి చూపించే లోపే అని చెప్పి అంటాడు శైలేంద్ర ఏం చేస్తావు ఆ ఏం చేస్తావు చంపుతావా అంతే కదా మేము ఎప్పుడో ప్రాణాలకు తెగించి ఉన్నాం చూడు మేము చనిపోయిన మరుసటి క్షణమే రిషి కాలేజ్లో అడుగు పెడతాడు రిషి ఎండీగా తన స్థానాన్ని తను తిరిగి తీసుకుంటాడు ఎలా చూసినా రిషి ఎండీ అవ్వడం ఖచ్చితంగా జరిగే తీరుతుంది రిషిని చూసి కొంచెంలో కొంచెమైనా బుద్ధి తెచ్చుకో శైలేంద్ర ఈ కాలేజ్ని వదిలి వెళ్ళిపోయినా ప్రాణమంతా ఇటే ఉంది కాలేజ్ పడిపోతుందని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని పైకి లేపడానికి రిషి ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చాడు కానీ నువ్వు కాలేజ్ గుట్టుని బయటపెట్టి అందరి ముందు ఓపెన్ సీక్రెట్లా ఉంచి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు అందుకే ఈ సాక్ష్యాధారాల్ని ఖచ్చితంగా వెళ్ళి మీ నాన్నకి చూపిస్తాం అని అంటుంది జగతి మేడం పిన్ని వద్దు పిన్ని వద్దు అని అంటారు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా అటువైపుగా ఫణీంద్ర వస్తూ అన్నమాట ఇంకా ఫణీంద్ర వీళ్ళ ముగ్గురిని చూసి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు అన్నయ్య అది శైలేంద్ర అని అంటారు మహేంద్ర శైలేంద్ర అని అనగానే ఇటువైపు చాలా భయం వేస్తుంది అనమాట శైలేంద్రకి ఆ డాడీ ఏం లేదు అదే మన కాలేజ్లో కొత్త అడ్మిషన్స్ వస్తున్నాయి కదా క్లాస్ రూమ్స్ ఏమైనా పెంచాలేమోనని డౌట్గా ఉంది అంతే ఆయన కవర్ చేసేస్తాడు శైలేంద్ర ఓ అదే ఎలాగో బెంచెస్ ఖాళీగానే ఉన్నాయి కదా సరిపోతాయిలే శైలేంద్ర సరే నాకు పనుంది వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా ఫనీంద్ర చూసావా బావగారి ముందు నువ్వు ఎంతలా భయపడ్డావో ఇదిగో ఈ భయమే ఈ భయమే మెయింటైన్ చేయి నువ్వు ఆధారాలు చూపిస్తావేమో అని భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏ క్షణమైనా ఇవి బావగారి ముందు ఉండొచ్చు దానికంటే ముందు నా కొడుకుకి చూపించాలి మా రిషీంద్ర భూషణ్ సన్ ఆఫ్ మహేంద్ర భూషణ్ ఖచ్చితంగా కాలేజ్కి తిరిగి వస్తాడు వచ్చి ఎండి పదవిని తీసుకుంటాడు నీకు చుక్కలు చూపిస్తాడు అని ఛాలెంజ్ చేస్తుందనమాట జగతే మేడం చూస్తాను పిన్ని అది కూడా చూస్తాను మీరు మిస్ అయిపోయారో ఏమైపోయారో నాకు అవసరం లేదు మిమ్మల్ని చంపేయాలనిపిస్తుంది కానీ చంపలేను చంపితే ఆ రిషిగాడు వస్తాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శైలేంద్ర ఇటువైపు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా జగతి మేడం మహేంద్ర ఇది ఇలా ఉండగా వస్దారా మాత్రం పాపం ఇంకా ఏంజల్ చెప్పిన మాటలనే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా రిషి వసారా దగ్గరికి వస్తాడు ఆ వసుదారా మేడం అని పిలుస్తారు సార్ అని అంటుంది వసుదారా తెలుసుకున్నారా అని అడుగుతారు తెలుసుకున్నాను సార్ అని అంటుంది వసారా ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నారు అని అడుగుతాడు రిషి ఏం లేదు సార్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది వసదారా ఏడుస్తున్నారా మేడం అసలు ఏమైంది ఏంజల్ మీకు ఏం చెప్పింది చెప్పండి అని అంటాడు రిషి సర్ ఏంజల్ ఏంజల్ ఒకరిని ప్రేమిస్తుందంట అని అంటుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట రిషి అవునా మరి విషయాన్ని ఎందుకు ఇంత సాడ్గా చెప్తున్నావు ఇది మనకి హ్యాపీనెస్ ఇచ్చే విషయమే కదా వెంటనే అతను ఎవరో చెప్తే వెళ్ళి పెళ్ళి సంబంధం మాట్లాడాలి అని అంటాడు రిషి ఇంకప్పుడే వసుదారా సర్ ఏంజల్ మనసులో ఉన్నది ఎవరో కాదు సార్ మీరే అని అంటుంది వసుదారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రిషి వాట్ అని అంటాడు అవును సార్ ఏంజల్ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని అంటుంది వసుధారా ఇంకా మాటలు విన్న రిషి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్